హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుస్మెడిచ్యానల్. నేను మీ అనురాధని. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్ చెక్కలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చెక్కలు నేను చేసినలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. మరి వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను హాఫ్ కిలోనే రైస్ పిండి పౌడర్ తీసుకున్నానండి. హాఫ్ కిలో రైస్ పౌడర్కి మిర్చి ఒక 10-15 తీసుకోండి. చిన్నులపై ఒక చిన్నది చిన్నులపై తీసుకొని పీస్ చేసుకోండి. దీన్ని మళ్ళీ ఇంకా పల్లీలు తీసుకున్నాను అంటే ఒక 50 గ్రాములు పల్లీలు పట్టినవి. ఇవన్నిటికి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కిలో రైస్ పొడి వేసేసుకున్నాం, అంటే బియ్యపిండి 1/2 కిలో తీసుకున్నాను. తీసుకొని దాంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మనం నేను ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నానండి. అంటే పచ్చిమిర్చి, చిన్నులపాయలు, పల్లీలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. అది వేసేసుకొని మంచిగా ఇది కలిపేసుకోవాలి. చూడండి నేను ఏం చేస్తున్నానో చూడండి. కొంచెం కారం వేసుకుంటున్నానండి. కారం మీకు 2-3 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కనుక కారం 1-2 స్పూన్లు వేసుకోండి, ఇంకెక్కువ అవసరం లేదు. దీన్ని మంచిగా పిండిలో ఈ మొత్తం కారం కానీ మనం వేసుకున్న పేస్ట్ కానీ అన్నీ మంచిగా కలిసేలాగా చేసుకోండి. ఇది 2 గంటలు ఆయిల్ వేసుకుంటున్నానండి. వేడి ఆయిల్, మరగబెట్టుకున్న ఆయిల్ పోసుకుంటున్నాను. మరగబెట్టిన ఆయిల్ పోసుకొని ఇట్లా మంచిగా పిండికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం ఇట్లా ముద్దలాగా చేసేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ముద్దలాగా కచ్చికేసేసుకొని మనం చెక్కలంటే తెలుసు కదా మీకు, ఇట్లా చెక్కలలాగా చేసేసుకొని నూనె ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇట్లా చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను కదండి, దీంట్లో ఇప్పుడు మనం చెక్కలు ఒత్తేసుకొని వేసేసుకోవాలి. చూడండి ఎట్లా ఒత్తేసుకుంటున్నాను. అట్లానే మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే కనుక పూరి ప్రెస్లో ఒత్తేసుకొని వేసేసుకోండి. చిన్న చిన్న ముద్దలు వేసుకొని ఇట్లా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా మొత్తం 2 వైపులా ఫ్రై చేసేసుకొని మంచిగా చాలా వైట్గానే ఉంటాయండి చెక్కలు. ఉడకలేదు అనుకోబాకండి, ఎందుకంటే మనం చిన్నులపాయలు పల్లీలు అవి వేసాం కాబట్టి వైట్గా కనిపిస్తాయి. బయట మనకి దొరికే స్వీట్ షాపుల్లో లాగా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ ఇట్లా 2 వైపులు మంచిగా కాల్చేసుకోండి, ఫ్రై చేసుకోండి. మీకు పచ్చిమిర్చికి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కారం అంటే చెక్కలు కొంచెం కారంగా అనిపిస్తే కనుక కొంచెం పచ్చిమిర్చి వేను, కొంచెం చిన్నపాయలు పల్లీలు కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. ఇంకా నా వీడియోస్ ఉంటాయండి ఛానల్లో, అనుస్మేడి ఛానల్ అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి మీకు. ఆ వీడియోస్లో అరిసెలు కూడా చేశాను, కొబ్బరి పూరీలు చేశాను, అన్నీ చేశాను అండి. ఒకసారి చూడండి అందరూ. ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎంత బాగున్నాయి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి మీకు తెలియటం కోసం. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని అంతేనండి, ఇవి ఫ్రై చేసేసుకుందాము. ఇంకా సర్వీ ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోండి. వేడిగా పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి. అంతవరకు బాయ్ అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం.